సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్లో సిఐ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవంబర్ 27వ తేదీన చేర్యాల పట్టణానికి చెందిన ఏల మౌనిక జనగామ నుండి చేర్యాలకు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మౌనిక బ్యాగులో విలువైన బంగారు ఆభరణాలు గల బ్యాగు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు మహిళను గమనించిన బస్ కండక్టర్ తోటి ప్రయాణికులు చూసి మౌనికను అప్రమత్తం చేయగా ఇద్దరు మహిళలు బస్ దిగి పారిపోయారు. మౌనిక జరిగిన సంఘటనపై చేర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు సోమవారం ఉదయం ముస్తాల బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా వారే దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. వీరు హైదరాబాద్ మీర్పేటకు చెందిన బోయ దుర్గాలక్ష్మి బాతుల కృపగా గుర్తించి వారిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తున్నామని చేర్యాల సిఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కేసులో తొందరగా స్పందించి నిందితులను ఇంత తొందరగా పట్టుకున్నందుకు చేర్యాల సిఐ శ్రీనివాసరెడ్డిని అభినందిస్తున్నారు ప్రజలు. మన సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని ఉస్మానాబాద్ డివిజన్లో చేర్యాల పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర ఒక అఫెన్స్ అయిందని చెప్పి మౌనిక అని ఒక మహిళ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అది దరఖాస్తు విషయాలు ఏంటంటే ఆమె బస్సులో ప్రయాణం చేస్తుండగా ఒక ఇద్దరు ఆడవ్యక్తులు ఆమెను అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తూ బస్సు దిగే క్రమంలో ఆమె జిప్పు లాగినట్టుగా అనిపించింది. ఈ లోపల వెనుక నుండి కండక్టర్ చూసి ఈమెను అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేస్తే చూసేసరికి జిప్ ఓపెన్ చేసింది. అందులో గోల్డ్ ఉండే 9 తులాల గోల్డ్ ఉండే ఆమె బ్యాగ్లో. అది వీళ్ళు దొంగిలిద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళని వెంటనే పట్టుకుందామని చెప్పి ప్రయాణికులు వాళ్ళందరూ తయారవగా వీళ్ళు పారిపోవడం జరిగింది. ఆమె మన పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇస్తే దాని ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ గురించి వెతుకుతుండగా ఈరోజు ఉదయం ముస్త్యాల క్రాస్ రోడ్ వద్ద ఇద్దరు ఆడవ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించి ఆ మొన్నటి కేసులో ఉన్న ఫీచర్స్ లాగానే ఉండడం వల్ల వాళ్ళను అనుమానించి అడగగా వాళ్ళ పేర్లు ఒక ఆమె బోయ దుర్గాలక్ష్మి వైఫ్ ఆఫ్ వెంకట ప్రసాద్ మరియు ఇంకొక ఆమె బాతుల కృప వైఫ్ ఆఫ్ రాములు అని వీళ్ళు మీర్పేట హైదరాబాద్ వాస్తవ్యులని చెప్పడం జరిగింది. చెప్పి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అని అంటే మొన్నటి దొంగతనం విషయం కూడా చెప్పడం జరిగింది. 27వ తారీఖు దొంగతనం చేసి చేద్దామని ప్రయత్నం చేసాము. మళ్ళీ అది సక్సెస్ కాలేదు. ఇంకేమైనా దొంగతనం చేద్దామని ఇక్కడ ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. వీళ్ళ పూర్వపరాలు మా టెక్నాలజీ ద్వారా చూస్తే ఇందులో బోయ దుర్గాలక్ష్మి అనే మహిళ గతంలో కూడా మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో సేమ్ ఇలాంటి దొంగతనమే చేస్తూ పట్టుబడి 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. కాబట్టి ఆమె మీద ఎక్స్ట్రా పనిష్మెంటు వచ్చేలాగా కూడా సెక్షన్లు నమోదు చేసి వాళ్ళను జైలు పంపడం జరుగుతుంది. మరియు సర్కిల్ ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏమంటే అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, సీసీ కెమెరాల కాస్ట్ కూడా చాలా తగ్గింది. కేవలం 20-25 వేలు పెడితే వాళ్ళకు సొంతంగా సీసీ కెమెరాలు వస్తాయి. అవి పెట్టుకున్నా కూడా మాకు అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఏమైనా అఫెన్స్లు అయినప్పుడు పట్టుకోవడం ఈజీ ఉంటుంది. మీ ప్రాపర్టీకే రక్షణ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బయట తిరిగేప్పుడు కూడా అనుమానితులను కాస్త జాగ్రత్త కన్నేసి చూడాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వ్యక్తులు అటెన్షన్ డైవర్షన్ అంటాం మా దాంట్లో, అంటే మన దృష్టి మరల్చి దొంగతనాలు చేయడం జరుగుతుంది. బస్సులు రద్దీగా ఉన్నప్పుడు అటు ఇటు కావాలనే తోసినట్టు చేయడం, తోసుకోవడము, ఈ తోసుకునే క్రమంలో మనము కింద పడతాం పడకుండా పట్టుకుందామని బ్యాలెన్స్ చేయడం కోసం అటు ఇటు పట్టుకునే క్రమంలో మన చేతిలో ఉన్న బ్యాగ్ను వదిలేయడం జరుగుతుంది. ఆ టైంలో వెంటనే బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి దొంగతనం చేయడం జరుగుతుంది. అట్లే కాకుండా బయట కూడా రోడ్ల మీద వెళ్తుంటే కూడా కిందేమో పడిందని, లేదంటే 100 రూపాయల నోటు పడింది మీదేనా అని, 500 పడింది మీదేనా అని, 500 తీసుకోమని 500 కోసం వంగే లోపల జేబులు ఉన్న డబ్బులు కొట్టేయడం, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లే కాకుండా ఇది బంగారం మాకు పునాదులలో దొరికింది, మేము తవ్వుతుంటే దొరికింది అని చెప్పేసి ఒక పెద్ద బంగారం ముద్దకి ఒక చిన్న ఒరిజినల్ బంగారం అతికిచ్చేసి మిగతాదంతా డూప్లికేటు కాపరు రాగి కానీ కాపర్ కానీ బంగారంలాగా ఉండేలాగా తయారు చేసి పెట్టి ఇది మాకు 1 కిలో ఉంటుంది దొరికింది మీకు, బయటనైతే 50 లక్షలు మీకైతే 5 లక్షలకే ఇస్తాం 3 లక్షలకే ఇస్తాం అని చెప్పి
అట్లా కూడా చీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఏది కూడా మార్కెట్లో ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటుకు ఒక 10 రూపాయలు 5 రూపాయలు తక్కువ వస్తాయంటే తీసుకోవాలి, తప్ప అది సగానికి వస్తుంది, పావుల రేటుకు వస్తుంది అని అత్యాశకు పోయి తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మోసమే. కాబట్టి అట్లాంటి మోసాలకి గురి కావద్దని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సీసీ కెమెరాల విషయంలో మాత్రం కోఆపరేట్ చేసి ఇంకా ఎక్కువ సీసీ కెమెరాలు అందరు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గల్లీలలో సీసీ కెమెరాలు లేవు, మేము రోడ్డు వరకే కవర్ చేయడం జరిగింది. గల్లీలో కాస్త లక్షలు పెట్టి ఇల్లులు కట్టుకుంటున్నారు, ఒక 20,000 25,000 పెట్టి సీసీ కెమెరాలు కొనడానికి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ ఇంట్లో పెట్టుకునే ఒక మంచి వస్తువు కంటే ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే మీ మహిళలకు, మీకు, మీ ప్రాపర్టీకి, మీ ఆస్తులకు అది ఎంతో రక్షణ ఉంటుంది. కాబట్టి ఈ విన్నపాన్ని గుర్తించి ఖచ్చితంగా సీసీ కెమెరాలు అందరూ పెద్ద ఎత్తున పెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను.